ఠాకూర్ చాలా పెద్ద పేరు ఉంది, షీలా సింగ్ రాజపూత్. ఠాకూర్ షీలా సింగ్ రాజపూత్, ఎంత సింపుల్ క్రిష్ చిన్న పేరు. సో అంత పెద్ద పేరు ఉంది. సో మిమ్మల్ని ఎలా పిలుస్తారు జనరల్గా అందరూ ఎక్కువగా? ఓకే, మొఘల్ రేగులు. Yes, exactly. సో ఇప్పటికీ ఆ ఫ్యాండమ్ అలాగే ఉంది. సో ఈ స్పాన్లో మీరు ఆల్మోస్ట్ ఎన్ని సీరియల్ వరకు చేసి ఉంటారు? ఒక 20 to 23 సీరియల్స్. 23 సీరియల్స్, బట్ ఒక్కటి ఇచ్చిన ఫేమ్ మిగతాలో ఏది రాలేదు కదా. సో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అది? అది ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి మోస్ట్లీ 10 to 11 ఇయర్స్ అయింది. ఇప్పుడు కూడా అసలు నా పేరు ఎవరు గుర్తుపట్టరు, వేరే సీరియల్స్ క్యారెక్టర్స్ కూడా పిలవరు. షీ శాంతి అనేసే పిలుస్తారు. అది కూరగాయల మార్కెట్కి వెళ్ళినా, ఈవెన్ షాపింగ్ మాల్స్ వెళ్ళినా, ఎటు వెళ్ళినా శాంతి గారండి, మొఘల్ రేకులండి, ఎంత బాగా చేశారండి, ఇప్పుడు కూడా అలానే ఉన్నారండి. అంటే ఆ చెప్పే విధానం ఉంటుంది చూడండి, ఆ లవ్ ఎమోషనల్ అనేది నిజంగా నా ఫేస్ లో ఆ ఎమోషనల్ స్మైల్ వచ్చేస్తుంది అసలు అది రాదు ఇంకా. అసలు అది క్యారెక్టర్ కమిట్ అయ్యేటప్పుడు మీకు అనిపించిందా నేను క్యారెక్టర్ చేస్తున్నాను, ఇది ఫ్యూచర్ లో నాకు లైఫ్ చేంజింగ్? అసలు అంటే వీళ్ళది చక్రవాకం సాంగ్ విని నేను టీవీ చూసేదాన్ని కాదు, ఎందుకంటే మనకు వర్క్ ఎప్పుడు దొరుకుతుందా అనే దాంట్లోనే ఉండేదాన్ని. చాలా చిన్న ఏజ్లో ఇండస్ట్రీకి వచ్చాను, కొన్ని మూవీస్ చేశాను. ఆ తర్వాత 2006 నుంచి నేను సీరియల్స్లో వచ్చేసాను, బట్ చేస్తున్నాను. జమ్నీ ప్రాజెక్ట్లోనే బొమ్మరిల్లు యాజ్ ఎ హీరోయిన్గా చేస్తున్నాను. అది 100-120 ఎపిసోడ్స్ జరిగింది, నాకు ఆ పేరుతో ఎవరు పిలవలేదు. కానీ శాంతిగా ఆ పిల్లలు పెద్దగా అవుతారు. నా ఎంట్రీ వచ్చి 30th ఎపిసోడ్ అనమాట. పడుకొని ఉంటాను షార్ట్, ఇది కాళహస్తిలో చేశారు. లంగావాణి వేసుకొని అసలు మేకప్ లేదు, ఏం లేదు, పల్లెటూళ్ళలో ఎలా ఉంటారు అలా ఇంట్రడక్షన్ ఇచ్చారు. అసలు అది చూసిన తర్వాత అందరూ ఎక్కడి నుంచో ఫోన్స్ వస్తున్నాయి, ఏయ్ నువ్వు ఈ సీరియల్ చేస్తున్నావా, చాలా పెద్ద బ్యానర్, చాలా బాగుంటాయి ఋతురాగాలు, కాలచక్రం సీరియల్స్ ఇవన్నీ చేశారు, చాలా హిట్ సీరియల్స్ అని చెప్తే అసలు ఆ హ్యాపీనెస్, ఆ ఎమోషనల్ ఆ ఒక రేంజ్లో ఉండేనండి. అసలు మీరు అయితే ఇంత కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, నెక్స్ట్ నాకు ఇంత లైఫ్లో నేను ఎలా గుర్తుపెట్టుకుంటాను. సరే, ఇప్పుడు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి వద్దాం. షీలా సింగ్ రాజపూత్. సో మీ ఫాదర్ అంటే ఇది తెలుగు పేరు కాదు, యాక్చువల్లీ తెలుగు పేరు కాదు. సో కానీ మీరు తెలుగు అమ్మాయి. తెలుగు అమ్మాయి అంటే ఇండస్ట్రీకి వచ్చాక నేను తెలుగు అమ్మాయినే. మీరు పుట్టింది పెరిగింది ఎక్కడ? వరంగల్ డిస్ట్రిక్ట్ డోర్నకల్ అండి, చిన్న విలేజ్ కాదు, జస్ట్ చిన్న టౌన్ లాంటిదే. అక్కడే మా నాన్నగారు సెంట్రల్, సౌత్ సెంట్రల్ రైల్వేలో మెకానిక్ జాబ్ చేశారు, సెంట్రల్ గవర్నమెంట్. సో అలా నేను పుట్టి పెరగడము మొత్తం ఆ ఊర్లోనే జరిగింది. సెంట్రల్ స్కూల్లోనే చదువుకున్నాను. నా అందరు అనుకుంటారు ఓ పెద్ద డిగ్రీ అది, కాలేజ్ లైఫే తెలీదు. ఎస్ఎస్సి చేశానండి, 10th క్లాస్ ఎగ్జామ్స్ రాశాను, నాకు ఆపర్చునిటీ వచ్చింది సీమసింహం ఫస్ట్ మూవీ బాలయ్యబాబు గారు. ఎస్, దాంట్లో లేడీ ఫైటర్స్ కావాలి అనేసి మా అక్కగారికి ఎవరో అడిగారంట. సో ఆవిడ ఫొటోస్ ఇచ్చారు, ఆ ఫోటో ద్వారా ఊరికి కాల్ చేయడం, నేను అక్కడికి వెళ్ళడం. అక్కడ కూడా ఎలా జరిగింది అంటే స్పోర్ట్స్లో చాలా కాంపిటీషన్లో స్పోర్ట్స్ ప్రతిదీ చేసేదాన్ని, స్పోర్ట్స్లో యాక్టివ్గా ఉంటాను, యాక్టివ్గా ఉంటాను. అండ్ షావ్లింగ్ కుంఫు నేర్చుకున్నాను నేను. నేను 4 ఇయర్స్ కిడ్ దగ్గర నుంచి 14 ఇయర్స్ వరకు నేర్చుకున్నాను. స్టిల్ ప్రాక్టీసింగ్? అప్పుడప్పుడు. ఓకే, జాగ్రత్త. ఓకే, సో అలా చేసుకుంటూ వస్తే లేడీ ఫైటర్స్ కావాలంట, నీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా అంటే సరే ఒకసారి పంపించు అంటే వాళ్ళు కాల్ చేశారు, వెళ్ళాను. బట్ వాళ్ళు ఇచ్చిన కాస్ట్యూమ్ ఉంటే నాకు కొంచెం షై ఫీల్, సమ్ షార్ట్ అండ్ ఇలా ఇచ్చారు. అయితే బాలయ్య గారు పిలిచారు, ఎందుకు అమ్మాయి వేసుకోదంట అంటే తను పిలిచి, లేదు సార్ నాకు ఎప్పుడు వేయలేదంటే, మరి నువ్వు స్పోర్ట్స్ కదమ్మా, అప్పుడు కూడా షార్ట్ అండ్ మనం టీషర్టే వేసుకుంటాము, అక్కడ అన్నట్టే ఇక్కడ ఉండు, నలుగురు వీళ్ళ గురించి ఆలోచించద్దు, నీ పనేంటో నువ్వు చూసుకుంటూ వెళ్ళు, మనం కరెక్ట్ ఉంటే ఎవరు ఏమన్నారు అని ఆయన చాలా పద్ధతిగా మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత నాకు కొంచెం స్పోర్టివ్గా తీసుకొని చాలా మన పని ఏంటో మనం చేద్దాము అని, అంటే అన్ని ఫైట్ సీన్ అనమాట సెకండ్ హాఫ్లో ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత కొన్ని ప్రాజెక్ట్స్ వచ్చాయి, నీ మనసు నాకు తెలుసు అండ్ చంటిగాడు, బిఏ జయ గారు దాంట్లో సెకండ్ ఆప్షన్, యా సెకండ్ లీడ్ చేశాను. దాంట్లో సే రాములమ్మ క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్, ఊర్లో ఒక మాస్ అమ్మాయి ఎలా ఉంటుంది అలా క్యారెక్టర్ అనమాట. దాని తర్వాత నాకు ఆపర్చునిటీస్ వస్తాయి అని వెయిట్ చేశానండి, కానీ వచ్చినా
సమ్ మన ఇండస్ట్రీలో కొన్ని ఉంటాయి, అది దేనివల్ల అనేది నాకు తెలీదు. అంత మెచ్యూరిటీ కూడా లేదు, ఎవరి త్రూ వెళ్ళాలి, మనకి క్యారెక్టర్స్ ఎలా వస్తాయి అనే మెచ్యూరిటీ లేదు. స్టిల్ 17-18 ఇయర్స్లో మన ఊరు నుంచి సిటీకి వచ్చి ఎవరితో మాట్లాడాలో కూడా తెలియని పరిస్థితి. సో మంచి వచ్చి మంచి చేసుకున్నవే మనకి అప్పుడు 500 రోజుకి ఇవ్వాలంటేనే ఎక్కువ మూవీస్లో. అలాంటిది పర్ డే 1000 రూపీస్ చేసుకొని అలా చేశాను ఒక 7-8 మూవీస్. తేజ గారి మూవీ ధైర్యం మూవీ చేశాను, ధైర్యం చేశాను. యా, బీజయ గారిది 2 ప్రాజెక్ట్స్ చేశాను, ప్రేమికులు అండ్ చంటిగాడు 2 చేశాను. కొన్ని కొన్ని చిన్న చిన్న మూవీస్ చేశాను బట్ అంత గుర్తింపు రాలేదు. 2006లో నాకు సీరియల్స్ వచ్చాయి, మా ఇంటి మహాలక్ష్మి జమ్నీ ప్రాజెక్ట్, చెన్నై ప్రాజెక్ట్ అది. సో దాంట్లో జనరేషన్ చేంజ్లో మోడర్న్ క్యారెక్టర్ అన్నమాట, హీరోయిన్ హీరోయిన్. సో ఆ ప్రాజెక్ట్ తర్వాత ఫర్దర్గా అన్ని అన్ని వస్తూనే ఉన్నాయి. బట్ మొగల్ రేకులు అంత ఫేమ్ అయితే ఏ సీరియల్ రాలేదు, రాదు కానీ ఇప్పుడు కూడా రాదనుకుంటా. అలాంటి చరిత్ర అనేది కమింగ్ అప్ సీరియల్స్లో కూడా రాదు. అంటే అట్లాంటి సీరియల్ ఇప్పటి వరకు రాలేదు, ఐ మీన్ అంత రేటింగ్, టీఆర్పీలో 20+ ఇప్పటి వరకు ఏ సీరియల్ టచ్ చేయలేదు దాని తర్వాత కూడా. సో అలాంటి క్యారెక్టర్ కూడా మళ్ళీ నా బుద్ధి నా భవిష్యత్తునేమో రాదు. అంటే నాలాంటి గెటప్ ఇప్పుడున్న జనరేషన్ సీరియల్స్కి చేస్తున్నారు, బట్ ఆ పది మనిషి ఎలా ఉంటుంది? ఈవెన్ లిప్స్టిక్ కానీ కాజల్ ఒకటే పెడుతుంది, పల్లెటూరు అమ్మాయిలు అందరూ చూడండి నల్ల కాటికి ఒకటే పెడతారు, వేరేది ఏం పెట్టరు. కమ్మలు కూడా చిన్నది, ఒక మెళ్ళో ఉంటే చైన్ ఉంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు. నది ఈవెన్ ఆ బ్లాక్ తాడు ఉంటుంది, గోల్డ్ లాకెట్ కాదు, అది సాయిబాబాది ప్లాస్టిక్ లో ఉంటుంది. ఆ లాకెట్ వేపించారు, ఆ లాకెట్ నాకు దొరకకపోతే పక్కన సాయిబాబా టెంపుల్ ఉంది, నేను కృష్ణకాంత్ పార్ దగ్గర ఉండేదాన్ని ఆ ప్రాజెక్ట్ చేసేటప్పుడు. ఆ తర్వాత నేను అత్తాపూర్కి షిఫ్ట్ అవ్వడం జరిగింది, ఎందుకంటే ఎటు వెళ్ళినా నన్ను గుర్తుపట్టేస్తున్నారు. సో మా మదర్ మా పేరెంట్స్ ఏమన్నారు, లేదు కొంచెం మనము వెళ్దాము అని. మా అక్కగారు అత్తాపూర్లో ఉన్నారు, అక్కడే హౌస్ రెంట్కి డబుల్ బెడ్రూమ్ తీసుకుంటే అక్కడ షిఫ్ట్ అయ్యాను. సో అలాంటి క్యారెక్టర్, అలాంటి కాస్ట్యూమ్స్, ఓన్లీ 5 కాస్ట్యూమ్స్ అండి, కంపెనీయే స్పాన్సర్స్ చేసింది. కాస్ట్యూమ్స్ నేను ఇంకా పెట్టుకున్నాను ఇప్పటికి ఫుల్ బ్లౌజ్, ఆ బ్లౌజ్కి ఆ లంగాకి ఆ ఓణికి మ్యాచింగ్ ఉండదు. ఇప్పుడు అన్ని మ్యాచింగ్ చేస్తున్నారు బట్ పని మనిషి కాదు, హీరోయిన్. ఇప్పుడు ఎప్పుడైనా మీకు ఆ డ్రెస్ వేసుకుని చూసుకోవాలని ఎప్పుడైనా వేసుకుని చూసుకుంటారు? అంటే నేను ఇంట్లో ఈ ప్రయోగాలు చేయను అసలు. ఇంట్లో ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత హౌస్ వైఫ్ లాగే ఉండాలి, అలానే ఉంటాను, ఏది ఉన్నా సెట్లోనే. చిజి అలా అనట్లేదు, హౌస్ వైఫ్ ఓకే కానీ మీకు ఒక మెమరీ ఉండిపోద్ది. ఏమో మీ ఫేస్ మాత్రం అంతే క్యూట్ ఉందండి, మేబీ పర్సనాలిటీ అంటే డెలివరీ తర్వాత కొంచెం. అవన్నీ భద్రంగా కవర్ లో వేసి పెట్టుకున్నాను మంచి. కొన్ని ఎప్పుడప్పుడు నేను తీసి చూసుకుంటాను, ఇప్పుడు చెప్పారు కదా చేస్తాను. ఈసారి ఫోటో తీసి, ఇప్పుడు అప్పుడు ఇన్స్టాగ్రామ్ ఏం లేవు సోషల్ మీడియా, ఈసారి ఇన్స్టాగ్రామ్ తీసుకుని పెట్టండి. ఎగ్జాక్ట్లీ పోస్ట్ శాంతి శాంతి, మళ్ళీ ఇప్పుడు ఎవరైనా 2 వస్తుంది అనుకుంటారు మీరు, వస్తే ఇంకా హ్యాపీ అండి. అంత టీం ఇప్పుడు గ్యాదర్ అవుతారంటారా? మేబీ అవ్వచ్చు. అంటే మంజునాయుడు గారు, బిందు నాయుడు గారు అండ్ సుధాకర్ సార్ కాంబినేషన్లో వాళ్ళు ముగ్గురు చేస్తున్నారు అంటే పక్కా ఆ టీం మళ్ళీ వస్తుంది. మీరు రెడీ ఉంటారు ఇప్పుడు? నేను రెడీ అండి. ఇప్పుడు వేరే ప్రాజెక్ట్స్ తో బిజీ ఉన్నారు, మీకు మేడం నుంచో సార్ నుంచో మేము ముగ్గురు కలిపి కాల్ చేస్తున్నాను, కాల్ వచ్చింది. ఫస్ట్ కమిట్ అయిపోతాను, ఆ తర్వాత సంగతి. ఏదైనా ఫస్ట్ మొగల్ రేకులు వాళ్ళకే ప్రయారిటీ అంటారు. ఇంట్లో ఐ మీన్ మీది మూవీ బ్యాక్గ్రౌండ్ కాదు, ఈ ఆర్టిస్ట్లు ఎవ్వరు లేదు, బట్ మీరు ఇలా నేను వెళ్తాను అన్నప్పుడు మీ పేరెంట్స్ ఓకే చెప్పడం? మా డాడీ వద్దన్నారు, మమ్మీ సపోర్ట్ చేశారు, మా అక్కగారు కూడా సపోర్ట్ చేశారు. అంటే మా డాడీ గారు ఏమన్నారు అంటే ఎలా ఉంటుంది మనకు తెలీదు ఆ సర్కిల్ ఏంటి అనేది. ఆ తర్వాత చూసాము, వెళ్ళాము, చూసిన తర్వాత బాగుంది అంటే ఆయన కూడా సపోర్ట్ చేశారు. ఆయన ఒకటే చెప్పారు, నువ్వు న్యాయంగా ఏ పని చేసినా, న్యాయంగా ఎన్ని డబ్బులు సంపాదించినా అది మనకి మంచిది. కానీ అంటే ప్రతి ఒక్క దాంట్లో రాంగ్ వేస్ ఉన్నాయండి, అది వాళ్ళ చాయిస్, అది ఎవరి చాయిస్ వాళ్ళది. కానీ కొంతమంది కావాలని చెయ్యరు, కొంతమంది చెయ్యాలి అని కూడా చెయ్యరు. అలాంటిది ఆయన ఒక్కడే చెప్పారు, ఏదున్నా న్యాయంగా వెళ్ళి చేయమ్మా, నువ్వు సంపాదించేది 100 రూపాయలైనా 10 రూపాయలైనా న్యాయంగా సంపాదించేది నీ నువ్వు తినేదానికి న్యాయం చేస్తుంది అని చెప్పారు.
సూపర్, మంచి డాడీ. సో వెళ్ళే వరకు వద్దన్నారు కానీ వెళ్ళాక మీ వే చూసి అంత నచ్చింది. సో ఈ మొగల్ రేగుతో మీకు వచ్చిన ఫేమ్ మీరు బాగా ఎంజాయ్ చేశారు. సో ఆ ఫేమ్ కి మీ డాడీ ఎలా ఎంజాయ్ చేశారు? చాలా అసలు 8:30 వస్తుంది అంటే 8:00 నుంచే టీవీ ఆన్ ఉంటుంది. ఇంకా బాగా చేయాలమ్మా ఈ పాత్ర ఇలా కదా, వేరే సీరియల్స్ కూడా చూసేవారు, ఇది ఇంకా కదమ్మా దీనికి ఇంకా ఇంప్రూవ్ చేయి, వాళ్ళు ఎలా చెప్తారు అలా చెయ్యి అని చెప్పారు.